ఇక్కడ ఒక మాజీ మంత్రి గారు ఉండేవాడు ఆ మాజీ మంత్రి గారి మనమరాలికి ఎంత వయసు ఉందో ఈనాడు శాసన సభ్యురాలిగా మీరు దేవించిన ఎస్సేషనే రెడ్డి గారి వయసు కూడా అంతే ఉంటది ఆనాటి మాజీ మంత్రి గారి ప్రవర్తన మీరు చూశారు వారి నడక చూశారు ఈ మధ్యకాలంలో వారు ఎలా కక్కుతున్నారో కూడా పేపర్లలో చూశాను ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు పదవి పోతే పోయి ఇంకా 10 11 నెలలు కాకముందే అప్పుడే వాళ్ళ నాయన సంపాదించిన ఆస్తంతా తెలంగాణ రాష్ట్రంలో ఉండి పేదోళ్ళేదో లాక్కున్నారట్టు ఆ లాక్కున్న ఆస్తిని దొరలు మళ్ళీ వెనక్కి రాకోవాలని ఏ రకంగా తాపత్రయపడుతున్నారో మీరందరూ చూస్తున్నారు ఇందాక మా మిత్రులు మా అన్న రవీంద్ర నాయక్ అన్న అన్నారు తప్పకుండా మీరేదో టపాసులు బాంబులు అది ఇది అన్నారన్న పేలతాయని చెప్పారన్న పేలతున్నది ఇంకా వాళ్ళకి సౌండ్ వినిపిస్తున్నట్టు లేదు అని అన్నారు తప్పకుండా తప్పు చేస్తే పేదవాడు సొమ్ముని ఆక్రమిస్తే పేదవాడు సొత్తుని కొల్లగొడితే మాయ మాటలు చెప్పి నోరుంద కదా అని పేదవాడిని ఇబ్బంది పెడితే పేదవాడి ఆస్తికి కాపలా ఇందిరమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉంటది మీరు చేసిన అరాచకాలు నేను చెప్పినం కాదు నేను అన్నాను అని గుమ్మడకాయ దొంగ భుజాలు తడుముకున్నట్టు శ్రీనివాసరెడ్డి ఎవరు ఓం మంత్రి డీజీనా ఎవరు అని అడుగుతున్నాడు ఆ గౌరవ మాజీ మంత్రి గారికి ఇంకా జ్ఞానం కలిగినట్టు లేదు శ్రీనివాసరెడ్డి గారు ఈ కేబినెట్ లో మంత్రి మంత్రిగా హోంశాఖ అనే కాదు రెవెన్యూ శాఖ అనే కాదు ఏ శాఖ గురించి అయినా మంత్రిగా నేను మాట్లాడొచ్చు పైగా నీకు అంత భయం ఎందుకో గుమ్మడకాయల దొంగతనం చేయని నీకు అంత భయం ఎందుకో ఎందుకు ఉలిక్కి పడుతున్నావు నేనేమి నీ పేరు నీ బావ పేరు మీ నాయన పేరు మీ తోడల్లుడి పేరు నేను తీసుకురాలేదే నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా అనలేదే ఎందుకు ఉలిక్కి పడుతున్నావు నీకు తెలుసు మీ నాయనకు తెలుసు నీ బావకు తెలుసు మీ పింక్ కలర్ చొక్కా వేసుకున్న మీ నాయకులు తెలుసు ఆనాడు పేదవాడు సొమ్ము పేదవాడికి సంబంధించిన సొత్తు ఎలా మాయ మాటలతో కొల్లగొట్టారు అని మీకు తెలుసు కాబట్టి ముందుకు ముందే ఉలిక్కి పడుతున్నావు పాదయాత్ర చేస్తున్నట్టున్నావు ఈ యాత్ర మోకాళ యాత్ర చేస్తున్నట్టున్నావు సంతోషం గతంలో చెప్పా మళ్ళీ చెప్తున్నా నువ్వు పాదయాత్ర చేస్తున్నంటే కాంగ్రెస్ పార్టీ నేను వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నాం అధికారంలో ఉన్ననాడు అధికార మదంతో కళ్ళు పైకెక్కి సామాన్య ప్రజలని ఆనాడు ఎట్లా పట్టించుకోలేదు 10 సంవత్సరాలు పేదవాణ్ణి నాడి రోడ్డు మీద వదిలిపెట్టి కనీసం మనిషిని మనిషిలా గౌరవించని మీరు ఈనాడు పదవి పోయి 10 నెలలు అయితే ఇప్పుడు గుర్తొచ్చింది పేదవాడి కష్టమేంటో మనిషిని మనిషిగా ఎలా గౌరవించాలనో మనిషిని ఎలా ప్రేమించాలనో తోటి నాయకుల్ని ఎలా చూసుకోవాలనో ఇప్పుడు జ్ఞానోదయమైనందుకు సంతోషం తప్పకుండా పాదయాత్ర చేస్తావా మోకాళ్ళ యాత్ర చేస్తావా అది నువ్వు నిర్ణయం తీసుకో కానీ ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేదవాడు సొమ్ము ఏదైతే 100,000 కోట్లు కొల్లగొట్టారో ఆ 100,000 కోట్ల నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి పోయినప్పుడు 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇచ్చి శుద్ధి చేసుకోండి
శుద్ధి చేసుకోండి అప్పుడు ప్రజలేమన్నా ఆపై వచ్చేసారైనా ఏమన్నా అవకాశం ఇస్తారేమో మీరు ఈ సాధించిన తెలంగాణలో మీరు చేసిన అరాచకాలు మీరు చేసిన దోపిళ్ళు మీరు చేసిన కొల్లగొట్టిన విధానం ఆ చట్టాన్ని ఏ రకంగా వాడుకున్నారో తెలంగాణ ప్రజలకి తెలంగాణ ప్రతి బిడ్డకి తెలుసు కాబట్టి నేను ఈ వ్యక్తినో ఆ వ్యక్తినో ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళను అరెస్ట్ చేస్తారని ఏ రోజు చెప్పలేదు మీరేమన్నా తప్పు చేశామని ఒకాల భయం ఉంటే తప్పు చేశాము తప్పుకు మేము శిక్ష అర్హులము అని మీకు అనిపిస్తే ముందే పోయి సరెండర్ అయ్యి ఆ దేవుడి దగ్గర క్షమాపణ చెప్పి ఆ కోర్టు ముందు ఒప్పుకొని తప్పకుండా ఆ కోర్టు ఏ తీర్పిస్తే ఆ తీర్పు ప్రకారం ఏడ కూర్చోవలసి వస్తే ఆడ కూర్చోండి అంతేగాని ఉలిక్కి పడి శ్రీనివాసరెడ్డి గారు అదానీ కాళ్ళు పట్టుకున్నాడు అని అంటాం శ్రీనివాసరెడ్డి గారు ఎవడి కాళ్ళు పట్టుకోడు ఒకే ఒకసారి మీ నాయన కాళ్ళు పట్టుకున్నాను వేలాది మంది జనముండంగా వేలాది మంది జనముండంగా తండ్రితో సమానులని భావించి నన్ను పార్టీలో జాయిన్ చేసుకునేటప్పుడు మీ నాయన కాళ్ళు పట్టుకుంటే మీ నాయన నువ్వు మీ కుటుంబం నేను నాతో పాటుండే లక్షలాది కార్యకర్తల్ని తడిగుడ్డతో మీరు గొంతు కోస్తే ఆ గొంతు కోసినందుకు తెలంగాణ ప్రజలు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు నీకు మీ నాయనకి నీ పార్టీకి ఏం బుద్ధి చెప్పారో గుర్తు తెచ్చుకో శ్రీనివాసరెడ్డి నాలుగు గోడల మధ్య గతంలో పట్టుకోడు భవిష్యత్తులో పట్టుకోడు ఒకే ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఎక్కడుండి వింటున్నావో ఇను ఒకే ఒకసారి నువ్వు పక్కనున్నప్పుడు మీ నాయన కాళ్ళు పెద్ద తండ్రికి తండ్రిలాగా సంస్కారమున్న సంస్కారవంతుణ్ణి మీ నాయన కాళ్ళు పట్టుకుంటే అప్పుడు పట్టుకున్నా మళ్ళీ ఏ వ్యక్తి కాళ్ళు శ్రీనివాసరెడ్డి పట్టుకోడు నువ్వు నిన్న మొన్న పేల్తున్నావు నన్నేదో అంటున్నావు తప్పకుండా చట్టం ఏంటో తెలుసు నేనేం చేస్తున్నావు తెలుసు నువ్వేం చేసావో తెలుసు ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలనో జరుగుద్ది దానికి ప్రత్యేకంగా నా నోటితో చెప్పనవసరం లేదు అని నిన్న మీరు మాట్లాడిన దానికి ఇక్కడ చెప్తున్నాను.